హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజైతే 4 మెంబర్స్ ని ఎలిమినేట్ చేస్తారు, అంటే సూపర్ 7 నుంచి 4 మెంబర్స్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వస్తారు. రిమైనింగ్ టాప్ 3 మాత్రమే హౌస్ లో ఉంటారు. ఈ ముగ్గురిని రేపటి ఎపిసోడ్ లో హౌస్ నుంచి బయటకు తీసుకురావడం జరుగుతుంది. సో విన్నర్ ని కూడా రేపే అనౌన్స్ చేస్తారు. అయితే విన్నర్ కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది. అలాగే టాప్ 5 ఆర్డర్ కూడా తెలిసిపోయింది, అంటే 99.9% వరకు ఇదే జరుగుతుంది. అఖిల్ వర్సెస్ బిందు, వీరిద్దరికి పోటా పోటీగా ఓటింగ్ అయితే జరిగింది. సో వీరిద్దరిలో బిందు విన్నర్ గా నిలిచింది, అంటే తెలుగు బిగ్ బాస్ హిస్టరీని రికార్డ్ బ్రేక్ చేసింది అనమాట. అంటే ఇప్పటి వరకు ఒక అమ్మాయి అనేది విన్నర్ కావడం ఇదే ఫస్ట్ టైం. సో రికార్డ్ బ్రేక్ చేసి బిందు విన్నర్ అయింది. బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్ గా నిలిచి మొదటిసారి ట్రోఫీని అందుకోబోతున్న లేడీ కంటెస్టెంట్ బిందు మాధవి. ఇక బిగ్ బాస్ సీజన్ 5 లో రన్నర్ గా నిలిచిన అఖిల్ ఈసారి కూడా, అంటే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా రన్నర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సో ఇక థర్డ్ ప్లేస్ చూసుకుంటే షాకింగ్ అప్డేట్. థర్డ్ ప్లేస్ లో శివ ఉంటాడని అందరు ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టు మిత్ర టాప్ 3 గా నిలిచే ఛాన్సెస్ 99% ఉన్నాయి. సో అనఫిషియల్ పోల్స్ లో కూడా మిత్రనే టాప్ 3 లో ఉంది. ఇక విన్నర్ ప్లేస్ కి పోటీ పడతాడనుకున్న శివ టాప్ 3గా అన్న నిలుస్తాడు అని అందరు అనుకున్నారు, కానీ తనైతే 4th ప్లేస్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక టాప్ 5 ప్లేస్లో, అంటే 5th ప్లేస్లో అరియానా ఉంది. ఇదైతే ఆర్డర్, టాప్ 5 ఆర్డర్. నెక్స్ట్ 6th ప్లేస్లో బాబా మాస్టర్, 7th ప్లేస్లో అనిల్, వీరిద్దరు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము టాప్ ఆర్డర్ ఈ విధంగా ఉంది. వీటిలో ఏవైనా చేంజెస్ ఉంటే మాత్రం తప్పకుండా అప్డేట్ అయితే ఇస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.